సోమవారం సందర్భంగా నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో అర్చకులు సోమవారం సందర్భంగా వేద మంత్రోచ్చారణలు నడుమ ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నేడు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రుద్రూర్ మండలంలోని అబ్బం చిక్కడపల్లి తదితర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నవిపేట మండలంలో పర్యటిస్తున్నారు. బిలోలి గ్రామ ఎంపీటీసీ పాలి నాయక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పార్టీ కన్వకప్పి ఆహ్వానించారు. నేడు బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. బడ భీమ్గల్ సుభాష్ విగ్రహం నుండి సుమారు 10,000 మంది అభిమానులతో ర్యాలీగా తరలివచ్చి ఆయన నామినేషన్ వేస్తారు. సీఎం కేసీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలను ప్రణాళికలను బట్టబయలు చేస్తానని ఎంపీ కొరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఇవాళ మెట్పల్లి పట్టణంలో నిర్వహించే రోడ్ షోను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. ఎన్నికల్లో బీజేపీ కొట్లాడితే ఎలా ఉంటుందో ఈ రోడ్ షో ద్వారా రుచి చూపిస్తామన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్ మానిటరీ కమిటీ కంట్రోల్ రూమ్ ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఓటర్ హెల్ప్ లైన్ సివిజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నవిపేట్ మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ సతీష్ ఎస్ఐ యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లో జూకల్ బాన్సువాడ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో చివరి జాబితా కోసం ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. ఆ నేతలను వెయిటింగ్ లో ఉంచడంతో తాము మద్దతు ఇచ్చే నేతలకు టికెట్ వస్తుందో రాదో అని కేడర్ అయోమయంలో పడ్డారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ లో ఐక్యత రాగం వినిపిస్తుంది. నిన్న మొండటి వరకు అర్బన్ టికెట్ ఆశించిన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, ఇటీవల పార్టీలో తిరిగి చేరిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తదితర అర్బన్ నుండి పోటీ చేయబోతున్న మాజీ మంత్రి షబీర్ అలీకి మద్దతు ప్రకటించారు. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో మోర్తన్ మండలంలోని చందా గ్రామానికి చెందిన భీమన సంఘానికి చెందిన పలు కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు.